సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు గౌడ సంఘం ప్రతినిధులు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గౌడ సంఘం యూత్ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ బోయినపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో ప్రతినిధులు పూలి లక్ష్మీపతి గౌడ్, దైవాల ముండయ్య గౌడ్, గోనపల్లి శేఖర్ గౌడ్, తాళ్లపల్లి సునీల్ గౌడ్, బాలసాని భూమయ్య గౌడ్, పూర్ణం శ్రీనివాస్ గౌడ్, గోనపల్లి దేవరాజ్ గౌడ్, బత్తిని తిరుపతి గౌడ్, కూర రామన్ గౌడ్, వంగ నరేందర్ గౌడ్, బాలసాని మల్లికార్జున్ గౌడ్, కొందన్ నితిన్ గౌడ్, పొన్నం శివ గౌడ్, అబ్బ నరేష్ గౌడ్, పొన్నం రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 352 సంవత్సరాల క్రితం సర్దార్ సర్వాయి పాపన్న బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కుల వృత్తులేక కానీ వారికి సంబంధించినటువంటి పాలకులు పెట్టే చిత్రహింసలను ఆయన చాలా తట్టుకోలేక తను ఒక సైన్యాన్ని 20,000 మందితో సైన్యాన్ని తయారు చేసి తర్వాత మొఘల్ సామ్రాజ్యం పైన దండయాత్ర చేసి దొరలు, జమీందారులు, భూస్వాముల దగ్గర వల్ల అక్రమ సంపాదనను తీసుకొని పేదలకు పంచిపెట్టి అందులో బహుజనకు సంబంధించినటువంటి అన్ని వర్గాల వారికి జీవనోపాధికి అప్పుడు తను సాహసోపేతమైనటువంటి పోరాటం చేసిండు. నిజంగానే ఆయన దారి దోపిడీ చేసుకునేది ఉంటే అప్పుడు మొఘల్ చక్రవర్తులు కూడా ఇక్కడి పన్నును పాపనను వసూలు చేసుకోమని 50% మాకు ఇమ్మని చెప్పారు. తోనేటువంటి ఒక క్రూర మృగమం లాంటి అటువంటి అనూప్ కుమార్ రెడ్డి పైన చర్య తీసుకోవాల్సిందిగా మేము ఇప్పుడే బోయినపల్లి పోలీస్ స్టేషన్లో బోయినపల్లి మండలం గౌడ సోదరులందరం కలిసి స్టేషన్లను ఇప్పుడే ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక ముందు అటువంటి ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే ఊరుకునేదే లేదు అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. 72వ జయంతి వేడుకలు జరుపుకున్న సర్వాయి పాపన్న, అది అనుపమ రెడ్డి పింగళి, అతను సర్వాయి పాపన్న రాజు కాదు గజదొంగ అని అనడం మా గౌడ కులానికి ఎంతో బాధాకరమైన విషయం. ఇట్టి ఈ అనుపమ రెడ్డి పింగళిని వెంటనే అరెస్టు చేసి తగిన బుద్ధి చెప్పగలరని మా బోయినపల్లి మండల గౌడ సంఘం తరఫున మేము వినతి పత్రం ఎస్ఐ గారికి ఇచ్చాము.